Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Pawan Kalyan ni rondo chotla gudlur desaru janalu. Edi nuvu MLA ga kuda paniki raavu. Maakunna oka MLA paridante 2 lakhala mandi voterlu. Meeku Arthur ani Nandi Kottukuri MLA. Ayana meeku telso ledo ayana రాజశేఖర్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశాడు. రాజశేఖర్ రెడ్డి గారి ఇంటి దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన వాడిని కూడా ఎమ్మెల్యే చేశారు ఈ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు. రాజశేఖర్ రెడ్డి గారు పక్కన నుంచి ఉన్నాడంటేనే ఇతనికి ఆటోమేటిక్గా నాయకత్వ లక్షణాలు వచ్చి ఉంటాయి అని చెప్పేసి ఆయన్ని కూడా ఎమ్మెల్యేని చేశారు. నిన్ను 2 చోట్ల కనీసం 2 లక్షల ఓటర్లు ఉన్న కాడ నీకు 70-80 వేలు ఓట్లు పెడితే నువ్వు ఎమ్మెల్యే అయిపోయేవాడివి. 3 పార్టీలు పోటీ పడినప్పుడు కనీసం నిన్ను 2 చోట్ల కూడా, 1 చోట కూడా నువ్వు ఎమ్మెల్యే కూడా పనికిరావని చెప్పి తిరస్కరించారు ఈ రాష్ట్ర ప్రజలు. మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి రావటం ఎవరిని గొడ్లు కూడా తీసుకొడతావు? నీకు పిచ్చిపట్టి 2024 అయిపోయిన తర్వాత నీకు పిచ్చిపట్టి నీ గొడ్లు నువ్వే చింపుకొని ప్రేమిస్తే సినిమాలో భర్తగాడు తిరిగినట్టు రోడ్ల వెంట పడి తిరగాల. అంతకుమించి నువ్వు చేయగలిగింది ఏం లేదు. నువ్వు గొడ్లు కూడా తీసుకొడతావో, నువ్వు గొడ్లు ఇప్పుకొని ఊరేగుతావో, అవి 2024 తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలన్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలైనా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలన్నా దాన్ని తేల్చాల్సింది ఈ రాష్ట్ర ప్రజలు. మా తెలుగు ప్రజలకు ఒక విశ్వాసం ఉంటుంది. ఇంత ముద్ద అన్నం తింటే వాళ్ళు ఎంతో విశ్వాసం చూపిస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అనేక పథకాల ద్వారా అనేక రకాల లబ్ధి చేకూరుస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ విశ్వాసాన్ని చూపించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారు. నువ్వు గొడ్డలోడ తీసుకొని రోడ్లాంటి పడి ప్రేమిస్తే సినిమా భర్తలాగా ఊరేగటమే. ముందు నువ్వు 3 భార్యలకు మొగుడుగా నిలబడు. మళ్ళీ నువ్వు ఎవరి గురించో మాట్లాడుతావు, నీ బొద్ద మాటలు, నీ అంత పిరుకోళ్ళు లేడు. నిజంగా నాకు ప్రాణాన్ని ఉంది, నాకు ప్రాణం ఉంది, నన్ను రక్షించండి. నిన్నేమన్నాడు అసలు ఒక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్తకు కష్టం వస్తే వెళ్ళి అడ్డంగా నుంచుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈడు అంటాడు నా ప్రాణానికి మీ ప్రాణాలు అడ్డేయండి అని అడుక్కుంటున్నాడు. అంత పవన్ కళ్యాణ్ అంత భయస్థుడు ఎవరు లేరు. ఉదయకిరణ్కి జడిసిపోయి తుపాకీ తీసుకొని రోడ్ల మీద తిరిగాడు. ఉదయకిరణ్ చనిపోయాడు అనుకోండి, చెప్తున్నాను నీ పవన్ కళ్యాణ్ అంత భయస్థుడు ఎవరు ఉండడు. ఆడెవడో వచ్చి కాళ్ళు పట్టుకుంటుంటే బలం ఆపుకోలేక వెనక్కి బొక్కబొర్లు పడిపోయాడు. 4 అడుగులు వేస్తే విజయవాడలో ఒకరోజు రామవరపాడు రింగ్ వరకు నడిచాడు బెంచ్ సర్కిల్ నుండి. అస్సలు స్టామినా లేని మనిషి అనమాట. స్టామినా లేదు, స్ట్రెంగ్త్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సైజ్ బాడీ. మామూలుగా పవన్ కళ్యాణ్ ఒక్క గుద్దికి గాల్లు ఎగరేస్తాడు. పవన్ కళ్యాణ్ అట్లాంటి మాటలు, షో మాటలు చెప్పుకొని రోడ్ల మీద తిరగటమే చూసేవాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు పవన్ కళ్యాణ్ మాటలకి. అది జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అంటే రాష్ట్రంలో ప్రజలందరూ అమాయకులా? 151 సీట్లు ఇచ్చిన ప్రజలందరూ అమాయకులు? ఇతను తెలియగలవాడా? రాష్ట్ర ప్రజలకు తెలుసు పవన్ కళ్యాణ్ ఏంటో, లేకపోతే చంద్రబాబు నాయుడు ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. అసలు లా అండ్ ఆర్డర్ రద్దు తప్పింది తెలుగుదేశం గవర్నమెంట్లో. దానికి కారణం ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఈరోజు మీ మామని చంపింది ఎవరయ్యా? మీ మామని ఇందాక మా చరణ్ మా తమ్ముడు అన్నట్టు నువ్వు మర్మకళ కాదు చంద్రకళతో చంపేశావు మీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని. స్వర్గీయ వంగమిటి మోహన్ రంగ గారిని చంపింది ఎవరు? అలాగే రాజకీయ హత్యలు చేసింది ఎవరు? అసలు హత్యతల రాజకీయ హత్యలకి అసలు హత్యలు ఆ సిద్ధాంతం నేర్పింది ఎవరు? చంద్రకళగా. ఇవాళ వచ్చి నువ్వు రాజకీయ అంటే సురక్షితంగా ఇవాళ ప్రతి మహిళకి దిశా చట్టం తీసుకొచ్చి ఆ రోజు దీనికి రాజకీయ ఆలోచన దిశా చట్టం తీసుకొచ్చి మహిళకి రక్షణ, మా ప్రతి పురుషుడి రక్షణ, ప్రతి అర్ధరాత్రి 1 గంట అయినా 2 అయినా ప్రతి మహిళ రోడ్డు మీద తిరుగుతుందంటే దానికి కారణం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. మీరు వాళ్ళ భద్రత గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఇంకా అవ్వాలండి, ఇంక మీ పూర్తి ట్రైనింగ్ అవ్వాలా? ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది సీఎం కాదు సార్, మీరు కావాలని అసెంబ్లీలోకి వెళ్తాం ఆలోచించండి. అది అయితే రెండోది ఆలోచించవచ్చు. ఫస్ట్ మీకు ఇంకా ట్రైనింగ్ పూర్తి అవ్వలేదు, మీరు అయిందనుకుంటున్నారేమో కానీ మాకైతే మీ ట్రైనింగ్ కావాలా.